మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో సిపిఐ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేగుండ చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్ మరియు జిల్లా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అసిఫాబాద్ ఉమ్మడి ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటాల చరిత్ర కలిగిన ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఉండకాయ బెల్లంపల్లి పట్టణం ఈ పట్టణ మున్సిపాలిటీ మహాసభను ఈ నెల 10వ తేదీన సింగరేణి కళావేదికను నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీ సానుభూతి పరులు అందరూ ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ గడిచిన 8 ఏళ్ల సమయంలో ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత కామ్రేడ్ దివంగత గుండమల్లేష్ గారు చేసిన అభివృద్ధి తప్ప జరిగింది శూన్యం. ఇంకా ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అట్లనే ఉన్నాయి. ఈ 7 నియోజక ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాలు, ఒక మున్సిపాలిటీకి సంబంధించి మండలాలకు సంబంధించిన అనేక సమస్యలు అట్లనే ఉన్నాయి. గత మా తాండూరు కాసిపేట మండల మహాసభలో అవన్నీ ప్రస్తావనలు తెచ్చినాం. దానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన తీర్మానాలను కూడా ప్రవేశపెట్టి ఆ దిశగా పోరాటాలు సాగించడానికి కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నం సాగిస్తుంది. అదే తరుణంలో ఈ మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్న పెద్ద మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ, డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన కానీ, తాగునీరుకు సంబంధించిన కానీ, ఇక్కడ పట్టాలకు సంబంధించిన కానీ ప్రతి సమస్య ఇక్కడ పరిష్కారం కాకుండానే మిగిలిపోయినది. ఇలా పట్టాలు ఇవ్వమని 58, 59 జీవో ప్రకారంగా డబ్బులు కట్టుకుని ఉన్నారు. అక్కడ నస్పూర్, శ్రీరాంపూర్, అదేవిధంగా మందమర్లు ఇచ్చినారు కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఈ రానున్న ఎల్లుండి జరిగే ఈ మహాసభలో ఇట్లాంటి సమస్యల మీద, పరిష్కారం కాని సమస్యల మీద, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ఈ విధానాల మీద భవిష్యత్ కార్యాచరణ చేసుకొని మా శాఖల ద్వారా, మా బస్తీ శాఖల ద్వారా ఈ మహాసభలో ఒక యువతరాన్ని తీసుకొచ్చి ఆ దిశగా పోరాటాలు సాగించి మళ్ళీ భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గంలో జెండా ఎగరే చేసే విధంగా ప్రయత్నం కొనసాగుతుందని, ఈ వెల్లువలో ఈ మహాసభలను జయప్రదం చేయగలరని మీ అందరికీ లోన్.